లీచ్ థెరపీ, జలగలతో చికిత్స చేసే విధానం. ఇదెంత పురాతనమైందో అంత వివాదాస్పదమైంది కూడా. భారత్లో కూడా జలగల చికిత్సా విధానం అక్కడక్కడా కనిపిస్తుంది. పురాతన ఈజిప్ట్లోని కుడ్య చిత్రాల్లో జలగల ప్రయోజనాల గురించి ప్రస్తావన ఉంది. రష్యాలో ఇప్పటికీ జలగలతో చేసే చికిత్సకు ఆదరణుంది. ఒకప్పటి రష్యా అధ్యక్షుడు స్టాలిన్ కూడా తల, చెవుల వెనుక జలగలతో చికిత్స చేయించుకున్నారు. రక్త ప్రసరణ సమస్యకు ఈ చికిత్స చేయించుకున్నారని చెబుతారు. రష్యన్ యువతలో చాలామంది లీచ్ థెరపీ లాంటి సహజ రోగ నివారణ పద్ధతుల వైపు మొగ్గుచూపుతున్నారు. జలగలను శరీరంపై వదిలినప్పుడు అవి రక్తం పీల్చడం మొదలుపెడతాయి. అవి పీల్చే రక్తంలో మంచి రక్తంతో పాటు చెడు రక్తం కూడా వెళ్లిపోతుందని ఈ చికిత్స నిపుణులు చెబుతున్నారు. ఈ చికిత్సా విధానాన్ని ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నప్పటికీ ఫలితాలు సానుకూలంగానే ఉంటున్నాయని వారంటున్నారు. జలగల చికిత్స ఎలా సాగుతుందో డాక్టర్ బోరిస్ నికోల్విచ్ లెబెడెవ్ వివరించారు. జలగలను శరీరంపై సరైన ప్రాంతాల్లో వదలడానికి వీలుగా వాటిని సిరంజ్లోకి ఎక్కిస్తారు. జలగలు రక్తం పీల్చుకున్న ప్రతిసారి 100కు పైగా జీవ పదార్థాలను స్రవిస్తాయి. వాటిలో ప్రతి ఎంజైమ్ కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్ బోరిస్ చెప్పారు. ఈ రోజుల్లో చాలామంది రోగుల్లో కనిపించే అల్సట, భయాందోళనలు లాంటి సమస్యలకు జలగల చికిత్సా విధానం బాగా ఉపయోగపడుతుందని అన్నారు. జలగలు రక్తం పీల్చడం మొదలుపెట్టగానే తనకు అంక్యుపంక్చర్ చికిత్సలో సూదులు గుచ్చినట్లు అనిపించిందన్నారు జలగల థెరపీ తీసుకుంటున్న యానా. కానీ అది అంత ఇబ్బందిగా ఏమీ లేదని అన్నారు. 7 కిందట తనకు మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధి ఉన్నట్లు తెలియడంతో జలగల థెరపీ చేయించుకుంటున్నట్లు యానా చెప్పారు. నాడీ వ్యవస్థకు సంబంధించిన తన వ్యాధిని సహజ చికిత్సా పద్ధతులతో ఎదుర్కోవాలనుకున్నానని, లీచ్ థెరపీ గురించి తనకు ముందే తెలుసని ఆమె వివరించారు.